మల్లెల గురించి వర్ణించని కౌలుండరనే చెప్పాలి. ముఖ్యంగా వెండి తెరపై ఈ మల్లెల గుబాలింపు అధికమే. మల్లెపువ్వు పేరుతోనే నాడు నేడు సినిమాలు వచ్చాయి. మగవల మనసు దోచే మల్లెపూల సాగుకు పెట్టింది పేరు గుంటూరు జిల్లా బాపట్ల మండలం. ఈ మండలంలోని బేతపూడి, కొత్తపాలెం, పెద్దపల్లి, స్టువర్ట్పురం ప్రాంతాలలో విరివిగా ఈ పూల సాగును అధిక శాతం మహిళా రైతులే సాగు చేస్తున్నారు. ఈ సీజన్లో బాగా లాభాలు రావాలి. కానీ లాక్డౌన్ కారణంగా రవాణా సదుపాయాలు లేక పూల తోటల్లోనే పూలను వదిలేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సిరులు కురిపించే వీరులు బాపట్ల మల్లెపూలని చెప్పవచ్చు. నేడు అవే మల్లెపూల సాగు రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. గుంటూరు జిల్లా బాపట్ల పూల సాగుకు ప్రసిద్ధి. ఇక్కడ బంతిపూలు, కనకాంబరాలు, మల్లెపూలు, సన్నజాజులు, బిరజాజులు, లిల్లీ పూలు, మరువం మరియు లైనాకును రైతులు విరివిగా సాగు చేస్తున్నారు. వీటిలో మల్లెపూల సాగు సింహభాగమని చెప్పొచ్చు. వేసవిలో మాత్రమే దిగుబడి వచ్చే మల్లెపూలు కరోనా లాక్డౌన్ మూలంగా రైతుకు కంటతడి పెట్టిస్తున్నాయి. ఇక్కడ పండించే పూలు మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా అవుతుంటాయి. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు లేక సరైన రవాణా సౌకర్యాలు లేక రైతులు పంటను తోటలోనే వదిలేస్తున్నారు. చిన్న చిన్న రైతులు ఉన్న కొద్దిపాటి పూలను మాలలు కట్టి రోడ్డుపై కూర్చుని ప్రయాణికులకు అమ్ముకుంటూ భారంగా జీవనం సాగిస్తున్నారు. నా పేరు కోరాకుల యేసుబాబు. మాది వెదురుపల్లి పంచాయతీలోని బేతపూడి గ్రామము. ఆ గ్రామంలో మా సొంత నేలలో ఉన్నటువంటి ఈ మల్లె తోట ఎకరానికి 100,000 రూపాయలు పెట్టుబడిగా అవుతుంది. అయినప్పటికీ ఈ లాక్డౌన్ కారణంగా దిగుబడి ఉన్నప్పటికీ సరైన రేట్లు లేక ఆ ఉన్న మల్లెపూలని ఆ చెట్లలోనే వదిలేయటం జరుగుతుంది. ఈ లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర మార్కెట్లకు కానీ వెళ్ళవలసినటువంటి ఎగుమతులు ఆగిపోవటం వలన సరైన రేట్లు రాక ఈ కోసేటువంటి కూలి కూడా లేక దిగుబడి పెరిగినప్పటికీ కూడా సరైన అవకాశం లేక ఈ మల్లెపూలు చెట్లలోనే వదిలేయటం జరుగుతుంది. గవర్నమెంటు మా బాధల్ని గమనించి సరైన దిగుబడి ఉన్నప్పటికీ కూడా సరైన రేట్లు లేక మేము పడుతున్నటువంటి అవస్థలను గమనించి ఈ కరోనా కారణంగా రవాణా సరిగా లేకపోవడం వలన మా బతుకులు అస్తవ్యస్తంగా తయారైనవి. దాన్ని బట్టి సరైన అవకాశాలు కల్పించి మమ్మల్ని గవర్నమెంటు ఆదుకోవాల్సినదిగా మరీ మరీ కోరుతున్నాం. ఒకప్పుడు డబ్బా పూలు 70 నుంచి 100 రూపాయలు ఉండగా ఇప్పుడు డబ్బా పూలు 10 రూపాయలకే అమ్మినా కొనేవారు కరువయ్యారని రైతులు వాపోతున్నారు. ఒక ఎకరం పంట సాగుకు 100,000 రూపాయలు ఖర్చు పెడితే ప్రస్తుతం 20,000 రూపాయలు కూడా లభించడం లేదని, ఇంకా అప్పు చేసి పంట సాగు చేస్తున్నామని, తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. అంతేకాక కూలీలకు రెట్టింపు కూలి ఇవ్వనిదే రావడం లేదని ఒక మహిళా రైతు గద్గద స్వరంతో తెలిపారు. 2 ఎకరాలు మల్లె తోట వేసుకున్నాను అయ్యా. మరి మల్లె తోట వేసుకున్నాను, మరి మల్లె తోటలో మరి పూలు ఎంతగానో విస్తారంగా పోతున్నాయి. కానీ మరి ఎరువులు వేసుకుంటున్నాం, సూపర్ చల్లుకుంటున్నాం, ఎంతో కష్టపడుతున్నాం. కానీ అయ్యా మరి మాకు ఏ ఆదాయం లేదు. మరి పొద్దున్నే 6 ఇంటికి 5 ఇంటికి లాక్డౌన్ తీశారు. మరి జనం వస్తున్నారు అనేటప్పటికి 4 పూలు కోసుకొని వెళ్ళి 2 డబ్బాలు అమ్ముకునేటప్పటికి 10 రూపాయలు. ఈలోపు వారంట్లో వచ్చి లేండి పోలీసులు వచ్చి తరుముకొని మమ్మల్ని నానా గందరగోళం చేస్తున్నారు. మరి శుభకార్యాలు లేవు, మరి పైరకేరవేణా లేదు. పువ్వు ఇక్కడెక్కడ అమ్ముకుంటున్నాం, తోటలు ఇచ్చిపోయి పురుగు పడి నానా గందరగోళం, నానా ఇవసులు పడుతున్నామయ్యా. మా దేశానికి మరి మా మల్లె చెట్లు ఏదో న్యాయం చేయమని అడుగుతున్నామయ్యా. మరి ఈ ప్రభుత్వానికి మాకు చాలా న్యాయం చేయాలి. మరి మరి ప్రభుత్వం ఎంతగానో మేము నష్టపోతున్నాం. మరి మల్లె పూలు కోసే వాళ్ళకి 200 వాళ్ళకి టిఫిన్ పెట్టాలి. మళ్ళీ వాళ్ళకి థమ్సప్ చేసాలని నానా గందరగోళం ఉంది మా పని. ఇళ్లలో నుంచి బయటికి వెళ్తాం లేదు, కూలి పని లేదు. మరి మా పూలన్నీ చెత్తల్లో ఇచ్చిపోయి స్థారం అయిపోతున్నామయ్యా. మరి ప్రభుత్వం మా గురించి మా బాధల గురించి పట్టించుకోవాలి అని కోరుతున్నానయ్యా. మీ అందరికి నా వందనాలు. కరోనా కారణంగా మల్లె సాగు రైతుల వేతలు చెప్పలేని విధంగా ఉన్నాయి. పూల సాగుపై భారీ పెట్టుబడి పెట్టామని, ప్రస్తుతం ఏం చేయాలో తోచడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి వచ్చేసి 300 అవుతుంది.
మా చేతి డబ్బులే పడుతున్నాయి. కరోనా నుంచి పూలు ఎవరు కొనట్లేదు. డబ్బా 10 రూపాయలు, డబ్బా 10కి కూడా కొనకుండా వాళ్ళ ఇంట్లో వచ్చి తగులుకుంటున్నారు. పూలు పోయినెత్తలేదు. దాన్ని బట్టి జగన్ ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తారని మళ్ళీ తోటలని ఆశిస్తుంది. ఒకప్పుడు మల్లె సాగు రైతులు లాభాల బాటలో పయనించారు. కానీ ఇప్పుడు వారి పరిస్థితి దయనీయంగా మారి పూట గడవడమే కష్టంగా మారుతోంది. పాలకులు కనికరించి మల్లె సాగు చేసి భారీ నష్టాలు మూటగట్టుకుంటున్న రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.